విజయనగరం జిల్లా చీపురుపల్లి మేజర్ పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాకేటి సరితకు కే త్రిమూర్తులరాజు మద్దతు పలికారు. గత చీపురుపల్లి పంచాయతీ ఎన్నికల్లో కీలక పాత్ర వహించి గెలిపించిన వ్యక్తిగా త్రిమూర్తులరాజు పేరు పొందారు. ఒక పార్టీ పటిష్టతకు ఎన్నో ఏళ్లు కృషి చేసిన వ్యక్తిగా నియోజకవర్గంలో ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు చీపురుపల్లి పట్టణంలో అభివృద్ధి జరిగిందన్నారు. మేసాల సరోజిని 5 ఏళ్ల పదవి కాలంలో అల్లర్లు లేని పాలన జరిగిందన్నారు. చీపురుపల్లి మేజర్ పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాకేటి సరిత విద్యాధికారులు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని, ఆమె గుర్తు ఉంగరంపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. నా గుర్తు ఉంగరం అండి, నా గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించండి. చీపురుపల్లి ప్రజానీకానికి మా నమస్కారాలు. చీపురుపల్లి పంచాయతీలో ముఖ్యంగా రాజ్యాంగానికి అనుగుణంగా పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఎన్నికలుగా మేము భావించి ఒక మంచి వ్యక్తిని, ఇండిపెండెంట్ వ్యక్తిని మేము చీపురుపల్లి పంచాయతీ బోర్డులోకి తీసుకువచ్చాము. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఒక సర్పంచ్ ఉండవలసినటువంటి లక్షణాలు కూడా ఆమెలో ఉన్నాయి. బాగా చదువుకున్నావిడ, వంగపల్లిపేట గ్రామ వాస్తవ్యులు, అంటే ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగినటువంటి సాకేటి విజయ్ కుమార్ గారి భార్య ఆవిడ, రెడ్డింటి ఇక్కడికి వచ్చారు, ఇక్కడే స్థిరపడ్డారు, వారికి ఇక్కడ ఇళ్ళున్నాయి, భూములు ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు ముందుగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే వాళ్ళు లేటి. ఆ తర్వాత నేను, వరాలనాయుడు గారు, డాక్టర్ విజయసారథి గారు ఇత్యాదులు అందరం, పెద్దలందరూ కూడా కూర్చుని సమావేశపరిచి మరి ఇది రిజర్వేషన్ అయినప్పుడు మనం గత 5 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి మంచి పరిపాలన ఇచ్చామో, ఎంత మంచిగా అభివృద్ధి చేసామో, ఆ విధంగానే దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మనం కూడా క్యాండిడేట్ని తీసుకుని వచ్చి ఈ ఎన్నికలో నిలిపించి గెలిపించి ఈ గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే మేము అందరం కూడా సుదీర్ఘంగా ఆలోచించి ఆమెను నిర్ణయం ఆమెను ఒక క్యాండిడేట్గా ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే చాలామంది చెప్తూ ఉంటారు ఆవిడ నేటివ్ కాదు అని. అది తప్పు. ఆవిడ ఈ వంగపల్లిపేట అత్వారింటికి వచ్చినటువంటి కోడలు, ఈ ఊరి గ్రామస్తురాల కింద లెక్క ఆవిడకి ఇక్కడ ఓటున్నది. ఎవరో బయట ఎన్ఆర్ఐనో లేకపోతే ఇంకోటనో పలుకులు పలుకున్న అందరికీ ఒకే సమాధానం ఏంటంటే ఆవిడకి ఓటు ఇక్కడ ఎలాగ ఉంది, ఆవిడ ఈ ఊరు కాకపోతే ఓటు ఎలా ఇక్కడ ఉంది. అది కూడా అందరూ గమనించవలసినటువంటి విషయం. ఆ తర్వాత ఇంకా అభివృద్ధి, ఇది గత 5 సంవత్సరాల కిందటిసారి వరాల నాయుడు గారు సర్పంచ్గా చేయక మునుపు గత 20 సంవత్సరాలు సుమారు వారి చేతిలో అధికారం ఉంది. మరి 20 సంవత్సరాల అభివృద్ధిని గత 5 సంవత్సరాల అభివృద్ధిని మనం బేరీజ్ వేసుకున్నట్టయితే ప్రజలందరికీ కూడా స్పష్టమైపోతుంది ఏది కరెక్ట్ అయినటువంటి అభివృద్ధి జరిగిందో. అంచేత అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడవలసినటువంటి పని లేదు, వాళ్ళకి అందుకు అర్హత కూడా లేదు. అది రెండో విషయం. ఇక అన్నిటికంట ముఖ్య విషయం, చీపురుపల్లిలో గత 5 సంవత్సరాలలో ప్రజానీకం ఒక శాంతిని చూశారు. బెదిరింపులు ఉండవు, మరి ప్రలోభాలు ఉండవు, అభివృద్ధి ధ్యేయంగా మితభాషి అయినటువంటి పనులు చేయడంలో సామర్థ్యం ఉన్నటువంటి వరహాల నాయుడు గత 5 సంవత్సరాలుగా తన భార్య సర్పంచ్ను చేసి మంచి అభివృద్ధిని చేసినటువంటి విషయం చీపురుపల్లి వాసులు అందరికీ తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా వ్యాపారస్తులు అవనివ్వండి, వ్యవసాయదారులు అవనివ్వండి, లేకపోతే ఇతరత్రులు అవనివ్వండి, అందరూ కూడా అన్ని కులాలకి అందరికీ కూడా అభివృద్ధి మిత భాషి అభివృద్ధి మనం చేసి చూపించారు. తప్పితే ఎవరికి ప్రలోభరించడం, బెదిరించడం, కలెక్షన్లు లేనటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పినటువంటి విషయాన్ని కూడా అందరూ గమనించి మరి ఈ తరుణంలో ఈ సంప్రదాయాన్ని మనం కొనసాగించాలి అంటే మంచి అభివృద్ధి, మరి బెదిరింపులు లేని పరిస్థితిని మనం స్వాగతించాలంటే మాత్రం తప్పనిసరిగా ఈ సాకేటి సరిత, ఎవరైతే వంగపల్లిపేట వాస్తులు ఉన్నారో, ఎవరైతే విద్యార్థికురాలు ఉన్నారో, ఎవరైతే మితభాషిగా ఉన్నారో, అన్నిటికీ మించి యువత ఆవిడ్ని తప్పనిసరిగా మనం గెలుచుకుని